ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బరువు ఒక సమస్యగా మారింది. ఇత్తింటే బరువు పెరుగుతాం, అత్తింటే వెయిట్ పెరుగుతాం అంటూ మొత్తానికి అల్పాహారాన్ని తినడం మానేస్తున్నారు. ఇడ్లీ దోశ తినాలని ఎంత కోరుకున్నా బరువు పెరుగుతామన్న భయంతో వాటి జోలికి పోరు. దాంతో రకరకాల పాశ్చాత్య అల్పాహారాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అయితే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే రుచిలో రాజీ పడకుండా బరువు పెరగకుండా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారాలు మన దక్షిణాదికే సొంతమని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. దక్షిణాది రుచుల్లో ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్, బిస్మిలాబాద్, ఊతప్పం, అప్పం వంటివి కొన్ని. ఇక వాటికి సాంబార్ చట్నీ కలిస్తే రుచి అమోఘం. సాధారణంగా మన టిఫిన్లలో పులియబెట్టే ప్రక్రియ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ప్రధానంగా వాడే బియ్యం, పప్పులో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కండరాల మరమ్మతులు, పెరుగుదలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇక దాదాపు మన వంటలన్నింటిల్లోనూ పసుపు, జీలకర్ర, ఆవాల్ లాంటివి ఉండాల్సిందే. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఋతుక్రమ సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. జీలకర్ర, ఆవాలు జీర్ణ ప్రక్రియను సులభతరం చేస్తాయి. కిచడీ, బిస్మిలాబాద్ లాంటి అల్పాహారాల్లో చిక్కుళ్ళు సహా పలు కూరగాయలు వాడటం వల్ల పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బరువు పెరగకుండా చేస్తాయి. ఇడ్లీ, ఉప్మా, ఆవిరి పట్టడం, ఉడకపెట్టడం వంటి పద్ధతుల్లో తయారు చేయటం వల్ల ఆ పదార్థాలు పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. దాంతో కొవ్వులు, క్యాలరీలు తక్కువ పాళ్లల్లో ఉంటాయి. సాంబారు చట్నీ వాడే చింతపండు, కరివేపాకు కొబ్బరిలోని యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు అందించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రాగి దోశ లాంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి మన అల్పాహారాలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు.